ఏపీలో ఒక 2 మంత్స్లో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎవరు అయ్యే అవకాశం ఉంటుంది సీఎం? వాళ్ళకి ఎవరు అవకాశం అంటే చెప్పలేం బ్రో, ఎందుకంటే ఓటింగ్ చేంజ్ అవుతాయి. అంటే అలయన్స్ వచ్చింది కాబట్టి, టీడీపీ జనసేన అలయన్స్ వచ్చిన తర్వాత నుంచి ఓటింగ్ పవర్స్ చేంజ్ అవుతున్నాయి రెండింటికి, వైసీపీ ఈ అలయన్స్కి. సో బై ఛాన్స్ మీ అభిప్రాయం చెప్పండి. ఎవరు అభిప్రాయం అంటే మ్యాక్సిమం జనసేన రావాలనుకుంటున్నాం బ్రో, యాజ్ ఏ ఫ్యాన్ ప్లస్ ఆయన రూల్స్ కొంచెం తెలుసు కాబట్టి ఆయన ఫాలో అవుతే. జగన్ పాలన ఎలా అనిపించింది మరి మీకు? ఓకే బ్రో, పర్లేదు బ్రో. మరీ అన్ని సెక్టార్లో డెవలప్ అవ్వకపోయినా కొన్ని సెక్టార్స్ అయ్యింది, కొన్ని సెక్టార్స్ అవ్వలేదు కంప్లీట్గా. ఐ మీన్ ఐటీ సెక్టర్, కొన్ని ఎంప్లాయ్మెంట్స్ అక్కడ డెవలప్మెంట్ ఉంటే ఇక్కడ దాకా వచ్చే పని ఉండదు బ్రో. హైదరాబాద్ వచ్చి చేసే పని ఉండదు. అంటే చాలామంది అభివృద్ధి ఏమి జరగలేదు, వాళ్ళ వాళ్ళకి పథకాలు కూడా వాళ్ళ వాళ్ళకి ఇచ్చారు నవరత్నాలని పథకాలు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు బ్రో? మన ఆల్రెడీ మన ఏపీ బ్యాక్లో ఉంది, కంపేర్ టు మిగతా స్టేట్స్ కంపేర్ చేసుకుని బ్యాక్లో ఉంది. కానీ ఏంటంటే పథకాలు ఇవ్వడం వల్ల ఇంకా బ్యాక్ వెళ్ళింది బ్రో. ఫ్రంట్కి వెళ్లకుండా అప్పుల్లో మామూలుగా ఎకానమీకి సంబంధించిన వరకు బ్యాక్ వెళ్ళింది. సో వాళ్ళకి ఇచ్చుకున్న ఎవరికి ఇచ్చినా అది లాసే బ్రో. వన్ థింగ్ అంతే. అంటే చాలామంది ఏమంటున్నారంటే వేల లక్షల కోట్లు అప్పు చేశారు, ఇలాగ అప్పు చేసి ఇలా పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు కదా. కొంతమందికి యూజ్ ఉంది బ్రో, కొంతమంది ఏంటంటే మరీ లేని వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యి కొంతమంది డెవలప్ అయ్యారు. అంటే పర్పస్ లేని వాళ్ళకి కూడా ఇవ్వడం యూజ్ లేదు కదా బ్రో. ఐ మీన్ అంటే ఈ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు పత్తి గురించి ఏమంటారు అంటే వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు కాబట్టి ఓడిపోతారు అని తెలిసింది కాబట్టి ఇద్దరు పత్తితో వచ్చారు. నేను సింగిల్గానే వస్తానని జగన్ అంటున్నారు, దాని గురించి ఏమంటారు? సింగిల్గానే వస్తానంటే ఎవరి పవర్ వాళ్ళ ఇష్టం బ్రో, మనం చెప్పలేం. ఎవరు ఆలోచన ఎవరి స్ట్రాటజీ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వాళ్ళు ఏది మనం మార్చలేము. అంటే ఈ 5-4 ఇయర్స్ చూశారు, జనాలు చూశారు ఎవరి పాలన ఎలా ఉంటుందో. సో ఈ కొడాల నాని అనే రోజా గురించి ఏం చెప్తారు మరి మీరు? కొడాల నాని రోజా గురించి అంటే నో కామెంట్స్, వాళ్ళ మీద ఏమి ఉండదు. అంటే అంటే పవన్ కళ్యాణ్ గురించి మూడు పెళ్ళిళ్ళు అని అంటున్నారు కదా, దాని గురించి? అది పర్సనల్ థింగ్ బ్రో, మనకేముంది. పర్సనల్ థింగ్స్ మీద కామెంట్ చేయకూడదు, ప్లస్ ఎవరి పర్సనల్ మీద వాళ్ళు వెళ్ళకూడదు. కానీ వెళ్ళి చేస్తున్నారు కాబట్టి మనం ఏం మాట్లాడు, వాళ్ళే మాట్లాడుకోవాలి. అంటే చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళ సొంత చెల్లిలే జగన్ పై ఆరోపణలు చేస్తుంది, అంటే అభివృద్ధి ఏమి జరగలేదు ఏపీలో, ఇచ్చిన పథకాలు ఏమి నెరవేర్చలేదు అని వాళ్ళ సొంత చెల్లెలు అంటున్నారు, దాని గురించి ఏమంటారు మీరు? దాని గురించి ఏమంటారంటే ఆ సొంత చెల్లెలు అంటే ఐ మీన్ తను ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో కూడా పోటీ చేస్తానని మాట్లాడింది, ఇప్పుడు అటు వెళ్ళి మాట్లాడుతుంది, దాని గురించి మనం ఏం చెప్పలేము బ్రో. అంటే ఐ మీన్ 2 సైడ్స్ ఉంటుంది తను, ఒక పరంగా చెప్పుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలయ్యి వాళ్ళు విడిపోయి మాట్లాడుకుంటున్నారు అట్లా. అంటే చంద్రబాబు పరిపాలన చూశారు అండ్ జగన్ పరిపాలన చూశారు, వాళ్ళ ఇద్దరులోని ఎవరి పరిపాలన బాగుంటుంది అంటారు మీరు? అభివృద్ధి జరిగింది ఏపీ అంటే ఏం? ఒక రకంగా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు పరిపాలన. అంటే ఫస్ట్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఉంది బ్రో, ఎంప్లాయ్మెంట్స్ మినిమం గ్రోత్ ఉంది, అంటే ఐటీ సెక్టర్ వచ్చే గ్రోత్ వచ్చింది. కానీ నెక్స్ట్ ఇంకా అది మొత్తం డిస్ట్రాయ్ అయింది బ్రో. అంటే ఫస్ట్ థింగ్ ఎవరైనా బయట వచ్చి మీ క్యాపిటల్ ఏంట్రా అని మాట్లాడితే మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం ఏపీలో. ఓవరాల్గా సీఎం ఎవరైతే బాగుంటుంది అనిపిస్తుంది ఏపీకి నెక్స్ట్? అలయన్స్ అనుకుంటున్నారు, టీడీపీ జనసేన వాళ్ళిద్దరు ఎవరు పోటీ చేస్తే వాళ్ళు. థ్యాంక్ యూ.